ప్రజలను అడ్డమెత్తడానికి, నడ్డు ఎరగొట్టడానికి మరి ప్రభుత్వానికి మరో కొత్త ప్రభుత్వ సలహాదారు, అది పబ్లిక్ డెమానినేషన్లో నుంచి మరింకొక సలహాదారుని తీసుకొచ్చారు. నిన్నటిదాకా ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి సలహాదారులు, పెద్ద ఎత్తున జీతం ఇచ్చి పోషిస్తున్నటువంటి సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అన్ని శాఖలకి సకల శాఖ మంత్రి, ఆయన అదే సాక్షి ఎడిటోరియల్ నుంచి వచ్చారు, అదే భారతీ రెడ్డి గారి సంస్థ నుంచి వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు ఒక ప్రభుత్వ సలహాదారు కొత్తగా వచ్చారు, నాయమాని భాస్కర్. ఇదే సాక్షిలో పనిచేస్తున్నటువంటి, ఎడిటోరియల్లోనే పనిచేస్తున్నటువంటి మరొక కొత్త జర్నలిస్ట్ని తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నారు. సో సాక్షిలో పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసేటువంటి అర్హత ఉంటుందా? మిగతా వాళ్ళు ఎవరికి ఉండదా? మిగతా వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదా? మిగతా వాళ్ళు ఎవరు సీనియర్స్ కాదా? మిగతా వాళ్ళు ఎవరికి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే అంత గొప్ప సలహాలు, అంత మేధావితత్వం వాళ్ళ దగ్గర లేదా? ఏంటి ఈ ప్రభుత్వ సలహాదారుల వల్ల, లేదు ప్రజలకి ఉపయోగం ఈ ప్రభుత్వ సలహాదారుల వల్ల వచ్చేదైనా, ఈ ప్రభుత్వంలో బడ్జెట్ ఏమన్నా కొత్తగా పెరిగేది ఏమైనా ఉందా? అంటే ఈ ప్రభుత్వం ఒక కొత్త ప్రభుత్వ సలహాదారుని నియమించుకుంటే ఈ ప్రభుత్వానికి ఒక ఏడాదికి ఒకసారి ఒక 500 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ వచ్చేది ఏమన్నా ఉందా ఒక ప్రభుత్వ సలహాదారు ద్వారా? లేదంటే కనుక ప్రతి నెల ప్రజల సొమ్ము దొబ్బేసి ఓ 3 లక్షల రూపాయలు సాక్షిలో పనిచేసేటువంటి ఒక వ్యక్తికి ఇవ్వటమేనా? మళ్ళీ అందులో సకల సౌకర్యాలు కల్పిస్తూ కూడా ప్రభుత్వ ప్రజాధనంతోనే, అదేమి అంటే ఇప్పుడు దాకా సాక్షిలో జీతం ఇచ్చేవాళ్ళు ఈ ప్రజల డబ్బుతో అంటే అడ్డగోలుగా సంపాదించి నిలబెట్టినటువంటి, నిర్మించినటువంటి సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, దానిలో ఆ సంపాదనతో ఇప్పటివరకు, అడ్డగోలు సంపాదనతో ఇప్పటివరకు జీతాలు ఇచ్చారు అఫీషియల్గా. ఇప్పటి నుంచి ఇంకా అఫీషియల్గా ప్రజల సొమ్ము దొబ్బేసి ప్రభుత్వ సలహాదారు అని చెప్పి నియమించుకుని ప్రజల సొమ్ము దొబ్బేసి ఇక్కడ నుంచి ప్రజల సొమ్ముతో మాత్రం జీతాలు ఇస్తారు. సో ఏంటి ఈ ప్రభుత్వ సలహాదారుల వల్ల రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఏంటి? ఎందుకు ప్రతి నెల 3 లక్షల రూపాయలు ఎలవెన్సెస్ కాకుండా 3 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తూ వీళ్ళని పోషిస్తున్నారు? ఎందుకు అసలు ప్రత్యేకించి సాక్షిలో ఉన్న వాళ్ళని ఎంత తీసుకొస్తున్నారు? నమేని భాస్కర్ అంత పెద్ద మేధావి, ఎన్ని గ్రంథాలు రచించారు, ఏంటి ఆయనకు ఉన్నటువంటి మేధావితనం ఏంటి? ఆయన అంత అద్భుతంగా అప్పుడు చేసిన దానికన్నా ఇంక ఎక్కువ అద్భుతమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించడానికి ఏం నుంచి వచ్చేటువంటి సేవలు ఏంటి అని ఆలోచిస్తే శూన్యం, సున్నా, ఏమీ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదంటే కొత్తగా ఇంకొక 2-3 నెలల్లో ఎలక్షన్లు పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుని తీసుకురావటం అంటే సాక్షి ఇక్కడ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండి, అంటే ఎప్పుడు పక్కనే ఉంటే ఓ జర్నలిస్ట్గా అది ఏదో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలా కాకుండా ప్రభుత్వ సలహాదారిగా ఉండి ఇక్కడి నుంచి సాక్షి పత్రిక ఎలా పనిచేయాలి, సాక్షి ఛానల్ ఎలా పనిచేయాలి, ప్రతిరోజు గ్రౌండ్లో ఉండి ప్రజలతో కలుస్తూ ముఖ్యమంత్రి గారు పక్కనే తిరుగుతూ అన్ని అంశాలని తెలుసుకుంటూ పూర్తిగా ఇంకెక్కువ అంటే ఈయన దగ్గరగా వాచ్ చేస్తూ ఇటు సోషల్ మీడియాని, వైసీపీ సోషల్ మీడియాని, అటు సాక్షి మీడియాని, అటు అనుకూల మీడియా అయినటువంటి టీవీ నేను, ఎన్టీవీ లాంటి ఛానల్స్కి బలమైనటువంటి స్టఫ్ని ఇవ్వడానికి ఎన్నికలు దగ్గర పెడుతున్న కొద్దీ ప్రజల మెదళ్ళలోకి విషాన్ని ఎక్కువ ఎక్కించడానికి, ఎంతకంటే ప్రజల మెదళ్ళలోని నరాలని తెంచేయడానికి కావాల్సినటువంటి అంశాలని పక్కనే ఉండి ఎప్పటికప్పుడే ఆయనకి చెప్తూ దాన్ని సేమ్ యాస్టిస్గా ఈ మీడియా సంస్థలకి అందించడానికి మాత్రమే, అంటే ముఖ్యమంత్రి గారిని మరొకసారి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావటానికి ఆయన ఈ మీడియా స్టఫ్ని ఇంకా పెంచి ఉన్నవాళ్ళు స్టఫ్ సరిపోవట్లేదు, ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఈయన ద్వారా నుంచి కూడా ఇంకెక్కువ దాన్ని పెంచుకునే విధంగా ఆ మీడియా ఆ గ్రాఫ్ని జనాల్లోకి తీసుకెళ్లే విధంగా, అంటే ఈ పార్టీ గ్రాఫ్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కావాల్సినటువంటి ఒక స్టఫ్ను సిద్ధం చేసుకోవడానికి మాత్రం ఎమ్మెల్యే భాస్కర్ వచ్చారు తప్ప, ప్రజలకి సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వంతో చర్చలు జరిపి, ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపి ప్రజలకు ఏదో చేయడానికి కాదు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదు, ఇప్పటి నుంచి మళ్ళీ 2-3 నెలల్లో ప్రజలకు చేసేది కూడా ఏమి లేదు. ఆల్రెడీ వీళ్ళు అనేక సంక్షేమ పథకాలు చెప్పేశారు, వాటిని కొన్ని అమల్లో పెట్టారు, కొన్ని ఇచ్చినటువంటి హామీలు కొన్ని తొంగలో దొక్కారు, కొన్ని అమల్లో పెట్టారు, కొన్ని అరాకురా ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ ఆల్రెడీ ప్రభుత్వం దీని మీద ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉంది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కానీ ఉచిత ఈ వచ్చేటువంటి సలహాదారుల ద్వారా
ప్రజల డబ్బులు కొట్టేసి ఈ ప్రభుత్వం మరొకసారి అధికారంలో రావడానికి, ప్రభుత్వం గ్రాఫ్ పెంచుకోవడానికి, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ను పెంచడానికి మీడియా స్టఫ్ కోసం నయమాని భాస్కర్ వచ్చాడు తప్ప, ప్రజల నుంచి ఒక అంశాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడి ప్రజలకి ఇది కావాల్సిందే, మీరు ఇది ప్రకటించాల్సిందే, ఇది ఇవ్వాల్సిందే అని చెప్పేదానికైతే మాత్రం కాదు.